వందల మంది తమకి ఏవో ఆవహించాయని గాలి సోకిందని వస్తారు. అయితే నిజంగానే ఇలాంటి శాస్త్రం ఒకటి ఉంది. ఒకరి శక్తులను దుష్ప్రయోజనానికి వాడొచ్చు. తాచుపాము కూడా ఈ జీవులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అది తన శ్వాసను ఎక్కువ సమయం బిగబెట్టగలదు. శరీరాన్ని తేలిగ్గా తీసుకోకండి, అదేమీ చిన్న చెరసాల కాదు. కానీ ఎవరైనా శరీరంలోకి ఎలా వచ్చామో తెలుసుకుంటే గనుక అప్పుడు ఎలా వదిలిపెట్టాలో కూడా తెలుస్తుంది. దేహం లేని జీవులకు విచక్షణా బుద్ధి ఉండదు. అవి వాటి ధోరణుల ప్రకారంగా వెళ్తూ ఉంటాయి. ఇంకా పూర్తవని మిగిలి ఉన్న కర్మసారం ఒక నిర్ణీత ధోరణిగా మారి ఆ జీవిని నిర్ణీత దిశల్లో నడిపిస్తూ ఉంటుంది. నిర్ణీత దిశల్లో అంటే ఏదైనా జీవం అతి తక్కువ శ్వాస తీసుకునే స్వభావం కలిగి ఉంటే అక్కడికి. ఉదాహరణకు ఒక చింత చెట్టు. మీరు మిగతా చెట్లను చూస్తే వాటిపై చాలా పక్షులు రాత్రివేళలో సేద తీరేందుకు కూర్చొని ఉంటాయి. ఏ ఒక్క పక్షి కూడా చింత చెట్టు పైన నివసించదు. ఎందుకంటే మీరు మిగతా చెట్లతో పోల్చి చూస్తే చింత చెట్టు చుట్టూ ఉండే ఆక్సిజన్ నిల్వలు చాలా తక్కువ. అవి తమ శ్వాసపై తగినంత ప్రావీణ్యం ఉన్న యోగి పైన కూడా మొగ్గు చూపవచ్చు. ఎందుకంటే మిగతా వారు శ్వాసించినంతగా ఆయన శ్వాసించరు కనుక. తాచుపాము కూడా ఈ జీవులపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది తన శ్వాసను ఎక్కువ సమయం బిగపెట్టగలదు. కొన్ని వందల మంది తమకి ఏవో ఆవహించాయని గాలి సోకిందని వస్తూ ఉంటారు. అయితే నిజంగానే ఇలాంటి శాస్త్రం ఒకటుంది. ఒకరి శక్తులను దుష్ప్రయోజనానికి వాడవచ్చు. ఇలాంటివి చాలా వరకు పోయాయి, ఏదో కొంచెం మిగిలింది. కానీ మీరు కొన్ని చోట్ల నివసిస్తూ ఉంటే మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇదెంతో బలంగా ఉంది. మీ పైన అలాంటి ప్రభావం ఏదైనా ఉందనిపిస్తే వచ్చి ధ్యానలింగం సన్నిధిలో కూర్చోండి. ఎందుకంటే ధ్యానలింగంలో కొన్ని అతీంద్రియ కోణాలు ఉన్నాయి, ఇలాంటి వాటిని తుడిచిపెడుతుంది. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, మీ గ్రహణశీలత ఎక్కువగా ఉన్న రోజు ఒకరోజు వచ్చి కూర్చొని వెళ్ళండి. అన్నీ చక్కబడతాయి. ఈ శరీరం మీరు నివసిస్తున్న ఈ గ్రహం నుండి తీసుకున్న అప్పు లాంటిది. సమయం వచ్చినప్పుడు ఈ గ్రహం దాన్ని తిరిగి తీసుకుంటుంది. కానీ మీలోని ఇతర పార్శ్వాలు, ముఖ్యంగా కార్మిక పైకప్పు, అది కొనసాగుతూనే ఉంటుంది. అది గనుక ఒక స్థాయి ఎరుకతో ఉంటే అప్పుడు ఆ శరీరం లేని జీవి ఒక హాయిలో ఉంటుంది. ఈ స్థితినే స్వర్గం అని అంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ల భౌతిక శరీరాన్ని ఒక స్థాయి ఎరుకతో వదిలేసి ఉంటారు. వాళ్ళు ఆ తీయదనాన్ని కొంతకాలం అలా అనుభవిస్తారు. అది మరొక శరీరంలోకి వెళ్లే ముందు వారు తీసుకునే ఒక విరామం లేదా ఆటవిడుపు లాంటిది. అదేవిధంగా మనుషులు గనుక ఒక రకమైన భయంతోనో, ఆదుర్దతోనో, లేక కోపంతోనో, లేదా కొన్ని రకాల తెలియనితనంతోనూ ఉంటే కార్మిక పైకప్పు ఒక హాయి లేనితనాన్ని పోగు చేసుకుంటుంది. ఆ లక్షణాన్ని మనం నరకం అని అంటూ ఉంటాం. స
సాధారణంగా ఎవరైనా చనిపోతే ఇక ఆ వ్యక్తి లేడు అని అంటారు. కానీ అది నిజం కాదు. మీకు తెలిసిన రీతిలో అతను ఉనికిలో లేడు అంతే. కానీ అతను వేరే విధంగా ఉనికిలో ఉంటాడు. శరీరాన్ని తేలిగ్గా తీసుకోకండి. అదేమీ చిన్న చెరసాల కాదు. మీ శరీరాన్ని పగలగొడితే కానీ మీరు బయటికి రాలేరు, కాదంటారా? కానీ ఒకరు తాము శరీరంలోకి ఎలా వచ్చామో ఆ విషయం తెలుసుకుంటే ఎలా వదిలిపెట్టాలో కూడా తెలుస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఎరుకతో తన శరీరానికి ఏమాత్రం నష్టం కలగకుండా విడిచిపెడితే కనుక, మీరు బట్టలు విడిచినట్టుగా మీ పూర్తి ఎరుకతో మీ దేహాన్ని కనుక వదిలేస్తే దాన్ని మహాసమాధి అంటాం. ఎవరైనా కనుక అలా వెళ్ళిపోతే ఇక అదే ముగింపు. నిజంగా లేనట్టే. నేను అని మీరు అనుకుంటున్నది మరొకసారి విశ్వంలో విలీనమై అందులో భాగమవుతుంది. వృత్తం పూర్తవుతుంది. శూన్యం నుంచి మరలా శూన్యంలోకి.